ఈరోజు తలాడలో ఉచిత మెగా వైద్య శిబిరం మా మిత్రుడు కోటగిరి రంగారావు పట్టణ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. తల్లడ లయన్స్ క్లబ్ ఆఫ్ తల్లడ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేశారు. ఈ శిబిరానికి హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ అయినటువంటి యశోద హాస్పిటల్ సోమాజీగూడ నుంచి వైద్య బృందం వచ్చారు. డాక్టర్ పంకజ్ గారు ఇక్కడే ఉన్నారు. సారు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ యశోద హాస్పిటల్ హైదరాబాదు. వారి ఆధ్వర్యంలో 20 మంది వైద్య బృందం ఉదయం 10 గంటల నుంచి ఇప్పటివరకు 350 మంది పేషెంట్ని స్క్రీనింగ్ చేసి ఒక 15 నుంచి 20 మంది ఆపరేషన్కి అవసరమైన వాళ్ళని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయడానికి హైదరాబాద్ రిఫర్ చేశారు. అట్లాగే షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ స్పెషలిస్టులు వాళ్ళు అడ్వైజ్ చేస్తూ మెడిసిన్స్తోని కంట్రోల్ చేయడానికి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఒక 2 చిన్నారులకి గుండెకి రంధ్రం పడితే వాళ్ళిద్దరూ కూడా సరైన వైద్యాన్ని ఏంటో హైదరాబాద్కి పంపించవలసిందిగా సిఫారసు చేశారు. ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆరోగ్య శిబిరాలు పెట్టడం వల్ల అంత అకస్మాత్తుగా సంభవించేటువంటి మరణాలు గుండె జబ్బుల వల్ల కానివ్వండి, హార్ట్ స్ట్రోక్ వచ్చి మనకు తెలియకుండా చనిపోవడం అనేది నివారించే అవకాశం దీనివల్ల కనబడుతుంది. ఇవాళ క్యాంపుకి వచ్చే వాళ్ళలో కూడా ఈ 15-20 మంది హార్ట్ పేషెంట్లు వాళ్ళకి తెలియదు వాస్తవంగా వాళ్ళ గుండె జబ్బు ఉందని. ఇవాళ మనం ఐడెంటిఫై చేయడం వల్ల ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఈరోజు మనం గుండె క్యాంప్ పెట్టుకున్నాము. ఈ క్యాంప్ పెట్టుకొని ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు మధు గారు చెప్పినలాగా ఇప్పుడు జనాలు కొన్ని మన దేశాలు ప్రాంతాలు కొంచెం గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఈ మన షుగర్ కానీ బీపీ కానీ ఎట్లయినా జబ్బులు కొంచెం ఎక్కువ వస్తున్నాయి. సాల్ట్ ఇంటెక్ట్, మన భోజనాలు కంట్రోల్ లేనా, ఈ ఎక్సర్సైజ్ కానీ రోజు ఇది దానివల్ల గుండె జబ్బులు కొంచెం ఎక్కువ వస్తున్నాయి. సో ఈ క్యాంప్ ద్వారా మన గుండె జబ్బు వచ్చే ముందు దానికి ఐడెంటిఫై చేసుకుని ఆరోగ్యశ్రీ ద్వారా జనాలకి కొంచెం సహాయత ఇచ్చేసి గుండె ట్రీట్మెంట్ చేసుకొని కొంచెం మా సైడ్ నుంచి యశోద హాస్పిటల్ సోమాజీగూడలో తీసుకువెళ్ళి చిన్నపిల్లలకి గుండె రంధ్రం ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకొని లయన్స్ క్లబ్ ద్వారా ఈ క్యాంప్ అరేంజ్ చేసుకున్నాను. 7వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆన్ ది స్పాట్ ఒకటేసారి హార్ట్ అటాక్ రావడం జరిగింది. దాన్ని మరి ఎవరికి రాకూడదు అనే ఉద్దేశంతో నేను లయన్స్ క్లబ్ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్నే తీసుకొని వారు ఇంత తొందరగా ఈ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మరియు మధు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అయినటువంటి పంకజ్ గారు డాక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించుకుంటున్నారు. ఇవాళ ఎంతోమంది పేద ప్రజలు వారి యొక్క గుండె జబ్బులతో సతమతమవుతున్నారు. వీరందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి చూపించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి గ్రహించినటువంటి ఈ యొక్క దారా శ్రీనివాసరావు గారు ఇక్కడే మనం క్యాంప్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆ యొక్క యశోద హాస్పిటల్ వారిని సంప్రదించి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ న్యాయం జరగాలి అనేటువంటి ఆధ్వర్యంలో వారికి సేవా కార్యక్రమాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ని వారు నిర్వహిస్తున్నారు. అంతేకాదు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు వారు నిర్వహిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు బాలభారతి విద్యాలయంలో ఈ బలభారతి వ్యవస్థాపడినట్టు మా లయన్స్ శాఖ నుండి కోటగిరి రంగారావు గారు 7వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క వాళ్ళ బాబు ప్రవీణ్ గారు మా లయన్స్ క్లబ్ మెంబర్ కూడా, ఆయన కూడా వైస్ ప్రెసిడెంట్, బాబు ఏమన్నా అడిగి మమ్మల్ని అడిగాడు మాకు ఆర్టీ మన గుండె మరియు షుగర్ క్యాంప్ కావాలని అడిగిన వెంటనే మనం మా లయన్స్ లయన్స్ లీడర్ మా నంబూరు మధు గారిని సంప్రదించిన మీదట వారితో మాట్లాడి యశోద సోమాజీగూడ వాళ్ళతో సంప్రదించి డాక్టర్ పంకజ్ గారు మరియు వాళ్ళ బృందాన్ని తల్లాడికి మాట్లాడి అంటే దాదాపు 20 డేస్ క్రితం మనం ఈ ప్రోగ్రామ్కి ప్లాన్ చేసాము. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మనం మాట్లాడకుండా వాళ్ళని ఒక ఎంకరేజ్ చేసుకుంటా ఈ యొక్క ప్రోగ్రామ్ మనం వాళ్ళ ద్వారా తల్లాడలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్కి దాదాపు ఒక 400 నుంచి 500 మంది పేషెంట్స్ రావడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈసీజీ ప్లస్ వాళ్ళకి కొంచెం ఇంపార్టెంట్ వాళ్ళకి ఇంటితో కూడా చెప్పివని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము మా దగ్గరుండి మా లయన్స్ లీడర్లు అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు వాళ్ళకు కూడా బ్లడ్ టెస్ట్, వాళ్ళకి కావాల్సిన మెడికల్ కూడా వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వడం జరుగుతుంది.
అందుకనే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి మా యొక్క లైన్ నెంబర్స్ అందరూ మరియు వైరా నుంచి మా లైన్ మధుగారు అదేవిధంగా వైరా మాకు అత్యంత అప్పుడైనటువంటి పెరుగుమంట ఉపేంద్ర గారు కూడా వచ్చి ఉన్నారు. అలాగే మా జోన్ చైర్మన్